పార్టీ ఇన్చార్జ్ పొలిటిక్స్ చంద్రశేఖర్ ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారు మన మాట్లాడిన దాని గురించి ఈ కుక్కలన్నీ రోడ్డు మీదకి వచ్చి నోరుకొచ్చని మాట్లాడటం జరుగుతుంది అందులో మా రామచంద్రరావు నియోజకవర్గానికి సంబంధించిన ఆ జీరో మినిస్టర్ గారు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అండి వేణుగోపాల్ గారు మీ గురించి చెప్తున్నాను నేను మన రామచంద్రపురంలో మీరు అభివృద్ధి చేసింది ఏమన్నా ఉంటే అదొక్కటి చూపించండి సార్ మీ అభివృద్ధి అంతా జీరో అని ప్రజలందరికీ తెలుసు ఇక్కడ రామచంద్రపురంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జీరో పరిస్థితిలో ఉంది అది మీరు అనుకోవడమే మాది బాగుంది అని చెప్పేసి మీరు గులుగింత పోసేదో అంటారు దాని వెనకాల ఉండే నలుపు దానికి తెలియదట అలాగా మీ ఒళ్ళంతా నలుపుగా ఉండి మీరందరూ జీరో పరిస్థితిలో ఉన్నారు రేపు ఎలక్షన్స్ లో ఆ రిజల్ట్ మీకు పబ్లిక్ అంతా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళే చీకొట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పు చూపించారని బాధపడిపోతున్నారు కదా ఆ చెప్పు ఆయనది కాదు ప్రజలు కొట్టే చెప్పు తప్పలే మీకు ఆయన చూపించారనే దాన్ని సాంకేతికంగా మా పవన్ కళ్యాణ్ గారు చూపించారే తప్ప అంతకంటే వేరే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందులో ముఖ్యంగా మన వేణుగోపాల్ గారు మన ఈ నియోజకవర్గానికి సంబంధించిన వేణుగోపాల్ గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలుసండి ఇక్కడ ఆయన ఏమీ చేయకుండా ఏదో ఆయనకి ర్యాక్ ఉండటం వల్ల అదృష్టం కొద్దీ ఆ టైంలో జనసేన పార్టీ ఉండడం వల్ల ఆయన ఏదో అధికారంలోకి వచ్చారు తప్ప ఆయన స్వతహాగా ఏ విధమైన ఆయనకి బలం లేదని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రజలకే తెలుసు అంతేకాకుండా వేణుగోపాల్ గారు మీలాంటి బయట నుంచి వచ్చిన నాయకుడిని ఇక్కడ ఎందుకున్నందుకు ప్రతి ఒక్క మన రామచంద్రపురంలో ఉన్న ప్రతి ఒక్క నివాసి కూడా బాధపడే సందర్భాన్ని మీరు తీసుకొచ్చారు మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పు దెబ్బలు కొట్టి చూపించారు కాబట్టి మీకు ప్రజలందరూ కూడా చెప్పులతో కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పందరూ కూడా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నారంటే దానికి 1000 మాటలు మీకు మీరు అనుకున్నారన్న మాట మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ప్రతి వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులకి నాయకులకి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా జనసేన పార్టీ పోల్చేటి చంద్రశేఖర్ గారు ఇచ్చే వార్నింగ్ అని కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్ జై హింద్